ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే పల్లీ చిక్కీ. ఇంట్లోనే ఎంతో టేస్టీగా స్వీట్ షాప్లో కన్నా ఈజీగా మనం ఇంట్లో ఈ పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పల్లీ చిక్కీని తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు. దీన్ని తయారు చేసుకుంటానికి మనకి కేవలం అంటే కేవలం 10-15 నిమిషాల్లో తయారైపోతుంది. దీన్ని తయారు చేసుకుంటానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, అలాగే ఈ పల్లీ చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పల్లీల్ని తీసుకున్నాను. ఈ పల్లీలు మొత్తాన్ని కూడా మనం వేయించుకుందాము. పల్లీలు కొంచెం కండగల్ల కాయలైతే చాలా టేస్టీగా ఉంటాయి. వెడల్పాటి బాండీలోకి ముందుగా మనం తీసుకున్న ఈ 1 కప్పు పల్లీలు మొత్తాన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని పల్లీలు మొత్తాన్ని ఇలాగా తిప్పుకుంటూ మంచి దోరగా వేగేదాకా వేయించుకుందాము. పల్లీలు ఎంతైతే బాగా ఫ్రై అవుతాయో అంత టేస్టీగా ఈ పల్లీ చిక్కీ వస్తుంది. ఇలాగే మొత్తాన్ని కూడా మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మనకి పల్లీలు దాదాపుగా వేగిపోయినాయి. చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు మొత్తాన్ని కూడా చల్లారేలాగా చూసుకుందాము. అలాగా అయితే మనం పల్లీలు పొట్టు తీసుకుంటానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఇలాగ పొట్టి తీయటం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ నేను 1 పప్పు గుత్తితోటి దీటి మొత్తాన్ని కూడా పొట్టు తీసేస్తున్నాను. ఇలాగా మనం మ్యాష్ చేసుకుంటే ఈజీగా పల్లీల పైన ఉన్న పొట్టు మొత్తం కూడా వచ్చేస్తుంది. పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తం కూడా రిలీజ్ అయిపోయింది కదా. ఈ పొట్టు మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసుకొని పల్లీల్ని సపరేట్ చేసుకుంటానికి ఇక్కడ ఒక ఈజీ ట్రిక్ ఉందండి. మనం నూనెని జాలించే గంటలోకి ఈ పల్లీలని ఇలాగ చేసేస్తే పొట్టు మొత్తం కూడా పోయి పల్లీల వరకు సపరేట్ అవుతాయి. ఇలాగే పొట్టు మొత్తాన్ని కూడా మనం సపరేట్ చేసుకొని పల్లీలన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకి డస్ట్ అనేది ఇల్లంతా పడకుండా నీట్గా ఒక దగ్గరే ఉంటుంది. ఇలాగా బాండీలోకి డస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం 1 ప్లేట్కి ముందుగానే నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నానో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని ఇలాగా సన్నగా తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. దీని మొత్తాన్ని బాండీలోకి యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కరిగేదాకా కరగనిద్దాము. బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా మనకి ముదురు పాకం రావాలి. ఇప్పుడే పల్లి పట్టి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. పాకంలోనే మొత్తం అంతా కూడా సీక్రెట్ దాగుందండి. చూసారా మనకి పాకం కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసినట్టుంది. దీన్ని ఒకసారి కొంచెం వాటర్లోకి తీసి చెక్ చేసుకుందాం. చూసారా మనకి ఉండకట్టలేదు, అంటే పాకం పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకొంచెం సేపు ఇలానే కరగబెట్టుకుందాం. చూసారా ఉండకట్టిపోయింది. మనం ఇలాగ తీసి కొడుతుంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇప్పుడు మనం ఈ పాకాన్ని చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ చిన్న ట్రిక్ ఉందండి. మనం ఇలా ఉండ చేసుకున్న బెల్లాన్ని మనం స్టీల్ ప్లేట్ ఒకటి తీసేసుకొని ఆ ప్లేట్ మీద మనం టక్ టక్ అని కొడితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మీకు నేను ఒకసారి చూపిస్తాను. మనకి పర్ఫెక్ట్గా పాకం అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పొట్టు తీసి పెట్టి వేయించుకున్న ఈ పల్లీల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాం. బెల్లం మొత్తంలోకి బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఈ బెల్లం అంతా కూడా పల్లీలకి బాగా పట్టిద్దాము. మొత్తం బెల్లం బాగా పట్టుకుంది కదా పల్లీలకి. ఇప్పుడు దీని మొత్తాన్ని ముందుగా మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తాన్ని ప్లేట్ మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాము. ఇక్కడ నేను పల్లీ పట్టీని కొంచెం మందంగానే చేస్తున్నాను. మీరు కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలా చేసుకున్నాక కొంచెం చల్లారాక దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. మొత్తం చల్లారాక మనకి ముక్కలు అవ్వటం చాలా కష్టమవుతుంది. కొంచెం చల్లారాక వీటి మొత్తాన్ని తీసుకొని 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 15-20 డేస్ దాకా ఈ పల్లీ చిక్కీ అనేది తినచ్చు. మీరు కూడా ఈ వీడియోని కంపల్సరీ చూసి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. చూసారా పట్లీ చిక్కి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చిందో, తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.